సూపర్ ఆడుతున్నావక్క నియంత్రణ కార్యాలకనకు నేర్పిస్తావా అదమ్మా రోజు నువ్వు నాగకిరా గచ్చగిల్లల రాణి చేస్తా నిన్ను అక్క గిట్లన్న మంచి ని మాట రోజు తని దగ్గరికి అన్నాటం నేర్చుకొని ఇంటికోతా దాదా ఇదేం చేస్తున్నావే ఆ రోజు చెప్పానక చెప్తేనే అనుకు నాలుగు పని చేస్తూ పా ఇంకా ఎన్ని రాస్తా ఉన్నావు నాలుగు పా పా ఆరాధ్య కాదు అక్క అక్క నువ్వు ఆడుకు అంతలేపు మా అమ్మమ్మ ట్రైన్ తర్వాత బోల్లోకుంటే టాక్టింగ్ చేసి మళ్ళీ ఉరికొస్తామా సరే దాదా సరే మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్ सर सर राधा बोल आदरा असले अलखतो मुख्य अलखतो एंड आंड दब को अद्भुरी इंटर इंट पटना सर రాధమ్మ వెళ్తుంది ఆడుకున్న టైం అయ్యింది రాధమ్మ అత్తన్నా అలకక్క అక్క మా మమ్మ బస్ స్టాండ్ వెయ్యి మిరపకాయలు టమాటాలు అన్ని తెస్తది మనం మస్త ఆడుకోవచ్చు అప్ప అది సరే గానీ ఫస్ట్ అయితే దుకాణంలోకి పోయి కొనుక్కుందాం పా అయ్యో అక్క మనం దుకాణంలోకి పోదాం గానీ నా దగ్గర 10 రూపాయలు ఒక్క రూపాయి కూడా లేదు రాధమ్మ ఒక పని చేద్దాం మా డాడీ 2 రూపాయస్ ఇచ్చిండు దుకాణంలోకి పోయి రెండు చాక్లెట్లు కొనుక్కుందాం నువ్వొకటి నేనొకటి సపరిచుకుంటా అత్తం అప్పుడు పొల్లు పొల్ల ఆడుకుందాం గాయ అంకుల్ ఎప్పుడు దుకాణం దత్తరు వచ్చి తిరుపు దేతుని చుట్టుంటే దూసుదా బుద్ధేసిందిలే కదమ్మ అవును గానే దుకాణం అయినా లేపాయి ఇంటికి పోయి ఆట ఆడుకుందాం మళ్ళీ కొంచెం వల్ల అత్తం సరేనా దా राधा
అలక్కే కొన్ని నీళ్ళు అబ్బా కొంచెం ముఖం తరుపుతాం ఎండ దెబ్బ కొంచెం తాకినట్టుంది రాధానికి ఎన్నిసార్లు చెప్పండి ఎండలో ఆడద్దంటున్న మాట వింటావా నేను చెప్పి తినవు కదా ఇప్పుడు ఎండ పోతివి ఎండ దెబ్బ తాకే కొన్ని నీళ్ళు తాగి ఎండ కాడక ఆడక మారాలని ఎండ తాకివి ఎండ దెబ్బ తాకే రాధమ్మకు ఇప్పుడు ఎండ దెబ్బ తాకే మావాళ్ళు కక్క పట్టే ఏం చేయాలి చూడు ఇప్పుడు నువ్వు చెప్తే వినవు కదా రాధమ్మ నేనేమన్నా రాధమ్మని పిలిచినానా రాధమ్మని అన్ని పిలిచింది ఇంకా ఇట్లా అనుకుంటా అలకి అక్క అనుకుంటా పిలిచింది అమ్మమ్మ అలకి అక్క నేమనకే అక్కది అక్కది ఏం తప్పు లేదు నువ్వు అక్క అనివి ఓడ తప్పు లేదు అంటావు సరేగా నీకు పనుకుంటురా గోళ్ళన్న తెత్తా చెప్తినావు కదా రాధమ్మ ఎండలోకి తీసుకుపోయి వేస్ట్ చేసిన మళ్ళీ ఒక్కతే ఉంది నాకు ఫ్రెండ్ ఇప్పుడు అవ్వాలో నాకు మస్తు బాధ అనిపిస్తుంది సరే తీరాదమ్మ చెట్టు కింద అష్ట చెమ్మన్న గచ్చిగిల్లన్న ఆడుకుందాం ఎండ ఈ మొత్తానికి ఆడడం సరేనా రాదమ్మ అక్క మా అమ్మమ్మ ఏంటిగా మంచిగా ఆడుకుందాం మనం రాధమ్మ నీకు ఏమన్నా పిచ్చ పనం మంచిగా లేదు ఊక ఆట ఆడాము అంటున్నావు సపడకమ్మ వండుకో రెస్ట్ తీసుకో అక్క నీ రాత్రులు ఏం చేయమంటూ ఇక ఇంత ముందులానే ఇప్పుడు బాత్రూమ్ వచ్చినట్టేతుంది కక్క వచ్చినట్టేతుంది రాధమ్మ నీకు ఎండ ఎండ దెబ్బ బాగా తాకింది కదా ఫుల్ తాకింది కదా ఇంకోసారి ఎండ కాడద్దు ఏం ఆడద్దు ఇక పెద్దమ్మ ఏమైంది డాక్టర్ కలిసిందా డాక్టర్ ఏంటంటే డాక్టర్ కర్మర్ పోయిందట మెడికల్ షాప్కే గోళీలు తెచ్చిన అది సరే అని పెద్దమ్మ ఎండ దెబ్బ తాకితే ఏమేమైతుంది చెప్పు ఎండ దెబ్బ తాకితే దొడ్డి తెస్తుంది కళ్ళు దింపుతాయి కడుపు నొస్తుంది వాంతి అవుతుంది నీరసం అవుతుంది అంతా తింపినట్టు అవుతుంది తలనొస్తుంది అసలు ముసలు అయితే చచ్చిపోతారు బయటకు వెళ్ళొద్దు అందుకే ఎండకు ఆడకురే ఆడకురే అని చెప్తున్నా ఇవన్నీ అయితే కానీ ముందు జాగ్రత్త చెప్తే అస్సలు వినరు మీరు అమ్మమ్మ సారీ అమ్మమ్మ ఇగో మేము అనవసరంగా బయటలోకి ఎండలో తిరిగాను ఇంకోసారి నేను ఇట్లా అయ్యా పోనమ్మా బంగారు మావరాలు ఇట్లా చెప్తే వినాలి మాట సరేనా అమ్మో మా అమ్మ సుధా చెప్పింది కానీ నేనులే అమ్మో అమ్మ డాడీ చెప్పింది వినాలే అవునా అదక్క ఊక ఎండలు తిరిగే బదులు ఈ చెట్టు కింద ఆడుకోవచ్చుగా మా ఇంట్లో బొమ్మలు ఉన్నాయి క్యారం బోర్డు ఉంది అష్టశమ్మలు ఉన్నాయి ఈయనే మా ఇంటికాడ ఆడుకోవచ్చుగా చెట్టు కింద ఇంకోసారి ఎండకు తిరగకూడదు సరేనా సరే రాదాలే టాబ్లెట్లు వేసుకుంటులే పెద్దమ్మ రాధమ్మని మంచిగా చూసుకో అసలే నా బెస్ట్ ఫ్రెండ్ కానీ పోతున్నా మళ్ళీ సాయంత్రం అత్తాయి కూడా దానికి రాధమ్మ ఇప్పుడు ఎంత అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఆరోగ్యం మంచిగా ఉందా అమ్మమ్మ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కాంతికి పెట్టుడు మోసన్స్ పెట్టుడు తక్కువనే కదా తక్కువనే అమ్మమ్మ అవన్నీ ఇప్పుడు కొంచెం మంచిగా సరే సరే రాదు ఇక కొంచెం పడుకో ఇక నేను ఇంటికి వంట చేస్తా సరేనా